కుప్పం పట్టణం పలమనేరు కృష్ణగిరి జాతీయ రహదారి ఫ్లైఓవర్ ప్రక్కన కందన్న ఉడయర గార్డెన్ నందు నెలకొన్న ఆదిమునేశ్వరాలయంకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కుప్పం పట్టణానికి చెందిన కుమ్మర శాలివాహన కులస్తులు కోరుతున్నారు. ఈ విషయమై వారు శనివారం ఆలయ ప్రాంగణంలో పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ నడిబొట్టులో నెలకొన్న ఆది మునేశ్వర స్వామి పట్టణ ప్రజలందరికీ చేరువలో ఉంటూ ప్రజలు పూజాది కార్యక్రమాలు, పిల్లలకు చెవిపోగులు కుట్టుట, తలనీలాలు సమర్పించుట వంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనువైన ప్రాంతంగా ఉంది. ఇలాంటి దేవాలయానికి అవసరమైన రోడ్డు, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం స్వామివారి భక్తులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనువైన ప్రాంతంగా ఉంది. ఇలాంటి దేవాలయాలు అవసరమైన రోడ్డు, నీరు, విద్యుత్, మేము కుమ్మర శాలివాహన కులస్తులకు సంబంధించిన వారు. మేము ఓం ఆదిమునేశ్వరాయ నమః. కుమ్మర శాలివాహన కులస్తులకు నిర్మించబడిన ఆదిమునేశ్వరాలయము కుప్పం పట్టణంలో కృష్ణగిరి రోడ్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కన నిర్మించబడిన కందన్న ఒడియార్ గార్డెన్లో ముఖ్యంగా మా సమస్యలు గుడికి మాకు రోడ్డు వసతి లేదు, మరియు నీళ్ళు వసతి లేదు, కరెంటు వసతి లేదు. చాలా ప్రాబ్లంగా, ఇబ్బందికరంగా ఉంది మాకు. ముఖ్యంగా చెప్పాలంటే మాకు పోలీసులకు విన్నవించుకోవడం ఏమంటే, మా గుడి ఆవరణలో ఈ మందు బాబులు విచ్చిలివిడిగా వస్తున్నారు, వాటిని అరికట్టి వలసిందిగా పోలీసులను చాలా ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా గుడికి మహిళలు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయము మా కుప్పం చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళి, మరియు మా మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ గారికి ఈ విషయం చెప్పి మా సమస్యలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గుడి నిర్మించి 5 ఏళ్ళు సంవత్సరం జరిగింది. ముఖ్యంగా మా కుల పెద్దలు, మాకు కుల దేవుడిగా నిర్మించబడిన మా కుల ఆది మునేశ్వర గుడిలో మొక్కుబడులు ఎటువంటి, ప్రతి ఒక్కరికి మేము ఇక్కడ అన్ని సౌకర్యాలు చేసి పెట్టినాము. ముఖ్యంగా మాకు ఇక్కడ అన్ని విధాలుగా ఏమేం కావాలో అన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటాము. ఇట్లా మునీశ్వరుడు స్వామివారికి తలనీలలు సమర్పించబడము, చెవులు పోగు కుట్టుకోవడము జరుగుతుంది. ఇది మా వంశ పారంపర్యంగా మేము నిర్వహించి వస్తున్న ఈ ప్రదేశంలో ముఖ్యంగా మాకు చాలా వరకు మాకు అభివృద్ధి జరగలేదు. కాబట్టి
మాకు ఈ దేవాలయం సంబంధించిన మాకు ప్రతి ఒక్కరికి మేము తెలపవలసిగా కోరుచున్నాము. మరియు మా గుడిని అభివృద్ధి చేయాలని అధికారులను మరియు నాయకులని నేను నమస్కరించి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మా గుడికి రోడ్డు వసతి లేదు కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ వసతి కల్పించవలసిందిగా అధికారులకు నాయకులకు మనస్ఫూర్తిగా మా కులస్సులు కుప్పం ప్రజలు ప్రతి ఒక్కరూ అందరూ కోరుకుంటున్నాము.